కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించినటువంటి మూవీ దేవరా. ఈ మూవీ నుంచి ఇదివరకు వచ్చినటువంటి రెండు సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యో మనం చూసాం. ప్రస్తుతానికైతే ఈ మూవీకి సంబంధించి మరొక అప్డేట్ రావడం జరిగింది. ఈ సినిమా నుంచి మూడో సాంగ్ కూడా రిలీజ్ అయింది. మరి ఈ సాంగ్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, దేవరా మూవీ నుంచి గతంలో రెండు సాంగ్స్ చూసాము, జనాలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, మంచి హిట్ చేశారు సాంగ్స్ ని, సినిమాకి కావాల్సినంత హైప్ ని ఆ సాంగ్స్ తో ఇచ్చేసారు. ఇప్పుడు మూడో సాంగ్ రావడం జరిగింది. సో మరి ఈ సాంగ్ ని మీరు విన్నారు, సో మీకు ఏ విధంగా అనిపించింది అండ్ దీన్ని జనాలు ఏ విధంగా యాక్సెప్ట్ చేయబోతున్నారు అసలు? అదే, ఇదివరకు మీరు చెప్పినట్టుగా ఇదివరకు వచ్చినటువంటి రెండు పాటలు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ది ఫియర్ సాంగ్, సెకండ్ది చుట్టమల్లె అనే సాంగ్. సో ఫియర్ సాంగ్ వచ్చేసి అందులో దేవర క్యారెక్టరైజేషన్ ఏంటనేది దాంట్లో మనకు కనిపించింది. అందువల్ల అది పర్వాలేదు అనేటట్లు సక్సెస్ అయ్యింది, మంచి వ్యూయర్షిప్ కూడా సాధించింది. వేరే సెకండ్ వచ్చేటప్పటికి చుట్టమల్లె అనే సాంగ్, దీనికి కొంత విమర్శలు అయితే వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కొంత డిసప్పాయింట్మెంట్ గురయ్యారు అనే ఒక టాక్ కూడా వినిపించింది. కారణం ఏంటంటే అది హీరోయిన్ సైడ్ నుంచి హీరోయిన్ మాత్రమే పాడే పాట, హీరో కేవలం పక్కన ఉండి స్టెప్పులు వేస్తూ కనిపించాడు. దీంతో కొంచెం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మన హీరో వాయిస్ ఆ పాటలో లేదే అని కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. అయినప్పటికీ కూడా సో మేజర్ డైరెక్టర్ అనిరుద్ధ రవిచంద్ర ఇచ్చినటువంటి ట్యూన్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా బాగా క్యాచీగా ఉండటంతో సో 100 మిలియన్ల వ్యూస్ సాధించినటువంటి పాటగా అది ఒక రికార్డులోకి ఎక్కింది. సో ఇప్పుడు ఈ మూడో పాట వచ్చింది. ఆ పాటను ఎవరు రాశారో రామజోగయ్య శాస్త్రి గారు. ఇదే ఈ మూడో పాటను కూడా రామజోగయ్య శాస్త్రి గారే రాశారు. దావూది అంటూ ఒక పాట అది వచ్చింది. ఈ పాట సంబంధించి యాక్చువల్గా ఏమైందంటే, నిన్న లీక్ అయింది, ఈ పాట లీక్ అయింది అని చెప్పేసి సోషల్ మీడియా తెగ బోదర కొట్టింది. బట్ లీక్ అయింది అనే మాట వచ్చింది, కానీ ఆ లీక్డ్ వర్షన్ ఏంటి అనేది ఎవరు చూడలేదు. ఎందుకంటే లిరిక్ ఫస్ట్ లైన్ అయితే వచ్చింది కాబట్టి దాన్ని బట్టి ఇక లీక్డ్ లీక్డ్ అని చెప్పేసి వచ్చింది. బట్ ఈసారి ఆ రెండు పాటలకు భిన్నంగా అవి కేవలం లిరికల్ సాంగ్స్గా మాత్రమే, అక్కడక్కడ మాత్రమే అందులో విజువల్స్ మనకు చూపిస్తూ మిగతా అంత పాట విన్నాం. బట్ వేరే ఈ పాటకు వచ్చేటప్పటికి ఇది ఫుల్ వర్షన్ 3.5 నిమిషాల పైనే ఉందంటున్నారు. మనకి అందులో 2 నిమిషాల వీడియో సాంగ్ని మనకి ఆ కట్టెని మనకి ఈరోజు వాళ్ళు అందించ ప్రొడ్యూసర్స్ అందించడం జరిగింది టీసిరీస్ ద్వారా. సో కలర్ఫుల్గా ఉంది సాంగ్, పిక్చరైజేషన్ సూపర్బ్గా ఉంది. సో తన ఏదైతే కొరటాల శివ తన విజన్ ఏమైతే ఉందో అది ఈ పాటలో కూడా కనిపిస్తుంది. ఒక కసితోటి ఈ సినిమా తీస్తున్నాడని చెప్పేసి మన అందరికీ అర్థమవుతుంది. ఇద్దరి జంట కూడా ఆల్రెడీ చుట్టమల్లె సాంగ్ ఏదైతే వచ్చిందో రెండో పాట, అందులోనే మనకు వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎంత చక్కగా ఉందో అర్థమవుతుంది. సో ఈ పాట ప్యూర్గా డ్యూయెట్, సో అది కూడా చాలా ఫాస్ట్ బీట్తో ఉన్నటువంటి సాంగ్ కాబట్టి ట్యూన్ పరంగా చూసుకుంటే చాలా క్యాచీగా ఉంది. అందులో కొరమీన అంటే ఏదైతే పలం ఉందో, కొరమీన నిన్ను కోసుకుంటా ఇయ్యాలా అనే దాంతో స్టార్ట్ అవటం, ఇదంతా కూడా కరెక్ట్గా ఒక ఆ యాస కూడా ఆయన యూజ్ చేసి రామజోగయ్య శాస్త్రి ఆ సాహిత్యాన్ని రాశారు. బట్ సాహిత్యపరంగా చూసినప్పుడు ఆ యాస ఉపయోగించిన పెద్దగా సాహిత్య విలువలు ఈ పాటలో కనిపించలేదనే చెప్పాలి. కేవలం ట్యూన్ తోటే ఈ పాట సక్సెస్ని సాధిస్తుంది. ఎందుకంటే ఆ బీట్ అట్టా ఉంది, మంచి బీట్ సాంగ్. సో తనకి ఇది అనిరుద్ధ స్టైల్ అని చెప్పేటట్లుగానే ఈ పాట మంచి ఊపుతో సాగటం అనేది ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవాలి. బట్ నేనైతే రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యానికి కొంచెం నిరుత్సాహానికి గురయ్యాను, ఇంకా బాగా ఉంటే బాగుండేది. బట్ ఆ ఫాస్ట్ బీటు దానికి తగ్గట్లుగా ఆ సాహిత్యాన్ని కూర్చడం కూడా కొంచెం క్లిష్టమైన వ్యవహారం కాబట్టి సో మనం దానికి ఎక్స్క్యూజ్ చేయొచ్చు అనుకుంటాను. వేరే ఈ ఇక్కడ చూస్తే కనుక ఇప్పటికి వరకు కొంత అంటే మిక్స్డ్ టాక్ అనేది ఉన్నప్పటికీ కూడా ఏది ఈ మూడు పాటలు ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి మూడు పాటలకు సంబంధించి ఏదేమైనా అంటే అనిరుద్ధి ఇంతకంటే బాగా ఇవ్వగలడు ట్యూన్స్ అనే పేరు వచ్చినప్పటికీ కూడా రెండో పాట ఏదైతే ఉందో చుట్టమల్లె సాంగ్ అనేది అది పెద్ద హిట్ అవ్వటం, సో ఇప్పుడు ఇది ఒక ఫాస్ట్ బీట్గా ఒక మంచి డ్యూయెట్గా రావటం, సో ఈ ఇద్దరు కూడా కన్నుల పండుగగానే ఉందని చెప్పాలి. వాళ్ళిద్దరు జంట అండ్ జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్. సో ఆ అమ్మాయి మంచి గ్లామరస్గా ఈ పాటలో కనిపిస్తుంది రెండో పాటలో మాదిరిగానే. సో ఇప్పుడు ఈ పాటల నేపథ్యంలో ఈ పాటలు బాగానే ముందుకెళ్తున్న
నేపథ్యంలో. సో ఇక ముందు అంటే చాలా ఈ నెల 27 సెప్టెంబర్ 27న దేవరా పార్ట్ వన్ మన ముందుకు వస్తూ ఉంది. సో ఇప్పటివరకు కూడా ప్రమోషనల్ ఈవెంట్స్ అనేది ఇంతవరకు స్టార్ట్ చేయలేదు వీళ్ళు ప్రొడ్యూసర్స్. బట్ ఇక నుంచైనా స్టార్ట్ చేస్తే దానికి కావాల్సినటువంటి హైప్ కూడా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇది భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నటువంటి సినిమా, సౌత్లో 4 భాషల్లో అలాగే హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైనా సరే సో జూనియర్ ఎన్టీఆర్ టీం అలా కొరటాల టీం సో ఒక మంచి ప్లానింగ్ తోటి నేను అనుకోవడం ఇప్పటికే కొరటాల శివ దీనికి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ని ప్లాన్ చేసే ఉంటాడు ప్రమోషనల్ ఈవెంట్స్కి సంబంధించి. అది త్వరగానే అంటే వీలంత త్వర అతి త్వరలోనే మొదలవుతుంది ఈ షెడ్యూల్ అంటే ప్రమోషనల్ షెడ్యూల్ అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. చూద్దాం. అంటే ఇప్పుడు కొరటాల శివ మనకు తెలుసు తను ఇదివరకు తీసినటువంటి ఆచార్య సినిమా సో ఎంత డిజాస్టర్ అయిందో మనకు తెలుసు. అందుకని ఆయన మీద చాలా ఒత్తిడి ఉంది. సో ఇది ఖచ్చితంగా ఒక పెద్ద హిట్ కావాల్సిన అవసరం. ఆయన కెరీర్కి చాలా ఇంపార్టెంట్. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత చేసిన సినిమా కాబట్టి సో ఆయనకి ఆ క్రేజ్ అనేది కూడా ఈ సినిమాకి పనికొచ్చి సో మంచి వసూళ్లు సాధించడానికి అది దోహదం చేస్తుందని చెప్పేసి చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మరో అంశం ఏంటంటే జాన్వీ కపూర్ అంటే శ్రీదేవి గారి కూతురు కాబట్టి ఫస్ట్ టైం ఆమె తెలుగులో తెరంగేట్రం చేశారు కాబట్టి మీరు అన్నట్టు ఆ ఒత్తిడి ఇంకా డబుల్గానే ఉంటుంది. అవును, పైగా సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా వస్తున్నాడు. సో ఆది పురుషుతో మనందరికీ తను ఎందుకంటే ప్రభాస్ పక్కన విలన్ గా చేశాడు. సో ఇప్పుడు ప్యూర్ ఒక తెలుగు సినిమాలో ఆయన ఇప్పుడు విలన్ గా కనిపించబోతున్నాడు. సో వీళ్ళిద్దరు ఈ శత్రుత్వం అనేది ఆ తెర మీద ఎలా పండింది, కొరటాల శివ వాళ్ళిద్దరి మధ్య ఎలా యుద్ధ అంటే పోరాట సన్నివేశాన్ని ఎలా తీసుకొచ్చాడు, వాళ్ళిద్దరు రైవలరీని ఎలా ప్రజెంట్ చేశాడు అనేది ఈ సినిమా ఫలితాన్ని కూడా నిర్దేశించే అవకాశం ఎంతైనా ఉంది. ఎస్, అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే సార్, ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు శ్రీదేవి గారి పేరు ఏ విధంగా ఉందో, వాళ్ళు చాలా మంచి మంచి సక్సెస్ మూవీస్ మన ముందుకు తీసుకొచ్చారు. సో మరి ఫస్ట్ టైం తాత చేసినటువంటి అంటే ఇప్పుడు మనవడు మళ్ళీ శ్రీదేవి గారి కూతురు కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి జనాలు కూడా దీని మీద అంతే హోప్స్ పెట్టుకుని ఉంటారు మేబీ. ఖచ్చితంగా, ఎందుకంటే ఎన్టీఆర్ గారి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే శ్రీదేవి వారసురాలుగా జాన్వీ కపూర్, ఖచ్చితంగా ఆ జంట మీద అంచనాలు ఉంటాయి. జాన్వీ కపూర్ కూడా ఆమెకి హిందీలో చూసుకుంటే కమర్షియల్గా అంత పెద్ద సినిమాలు ఆమె యాక్ట్ చేయలేదు. సో ఇది నాకు తెలిసి ఆమె నటించినటువంటి ఆమెకి ఖచ్చితంగా బ్రేక్ ఇచ్చేటువంటి ఒక కమర్షియల్ మూవీగా మనం భావించాలి. సో ఈ మూవీతోటి సో ఆమె ఏవైతే నెక్స్ట్ ఛాన్సెస్ ఏవైతే ఉంటాయో అవి కమర్షియల్ మూవీస్లో కూడా మన అందరు తెలుసు ఆమె కొన్ని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా చేశారు ఆమె. సో ఇక ఒక కమర్షియల్ హీరోయిన్ కూడా ఏమిలో ఉంది అని డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కూడా సో వాళ్ళకి అర్థమవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీళ్ళిద్దరు పేరు అయితే పాటల్లో చూసుకుంటే మాత్రం ముచ్చటగా ఉందనే చెప్పాలి. సో చూడాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎలా తెర మీద తన ఆ దేవర పాత్రని పోషించాడు, సైఫ్ అలీ ఖాన్ ఎలా ఎదుర్కొన్నాడు, వాళ్ళిద్దరు రైవలరీ, అలాగే వీళ్ళిద్దరే హీరో హీరోయిన్ మధ్య సో ఆ ప్రేమ సన్నివేశాలు, ఆ ప్రేమ అనేది ఎలా వర్కౌట్ అయింది, ఇవన్నీ కూడా అలాగే స్క్రీన్ ప్లే మనకు తెలుసు కొరటాల శివ. సో తను స్క్రీన్ ప్లే అనే దాన్ని కనుక బాగా బలంగా కనుక గ్రిప్పింగ్గా కనుక దానికి చేకూర్చితే కనుక సినిమాకి అది ప్లస్ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఎస్, సో ఇప్పటికే దేవరాకి సంబంధించినటువంటి సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో రానున్న రోజుల్లో సినిమా కూడా దానికి డబుల్ హిట్ అవ్వాలని మనం అందరం కోరుకుందాం. అండ్ సార్ చెప్పినట్టు ఏదైతే వాళ్ళిద్దరి ఆ కెమిస్ట్రీ కానీ అదంతా ఆ క్యూట్నెస్ కానీ లేదా పేర్ కానీ చూడడానికి చూడ ముచ్చటగా ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ మూవీలో మనకు కావాల్సినంత స్టఫ్ దొరుకుతుందని మనం కూడా కోరుకుందాం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.